తొలి గిరిజన వీరులు విస్మరించడం దారుణం. అధికారులు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తెల్లదొరలతో పోరాడిన తొలి గిరిజన వీరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ నెల 15న జన్జాతీయ గౌరవ దివాస్ పేరుతో తెల్లదొరలతో పోరాటం చేసిన బీర్సముండా 149వ జయంతిని రంపచోడవరం, కేఆర్పురం, చింతూరులో పాటు రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో నిర్వహించడం ప్రశంసనీయమని తెలియజేశారు. ఇక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1975 నవంబర్ 15న బీర్సముండా జార్ఖండ్ సమీపంలోని చోటా నాగ్పూర్ వద్ద జన్మించారని తెలిపారు. ఈ నెల 15న రంపచోడవరంలో కారం తమ్మన్న ద్వారా వారసులు ప్రభుత్వాన్ని సన్మానించిందని, అదేవిధంగా కేఆర్పురం ఐటీడీఏ వద్ద కారు కొన్న సుబ్బారెడ్డి వారసులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున చెక్కులను అందజేశారని, ఇది సరిపోదని తొలి గిరిజన వీరులకు ఘన నివాళులు అర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ మహానాయకులు గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, మీడియం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు చేసినటువంటి పోరాటాల్లో ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పోరాటాలు చాలా ప్రసిద్ధమైనటువంటివి. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా కూడా ఒక వ్యక్తి పేరు మీద, అంటే కారం తమ్మన్న ద్వారా అనే వ్యక్తి పేరు మీద 1840 నుంచి 1880 వరకు సుదీర్ఘ కాలం పాటు 40 సంవత్సరాల పాటు గెరిల్లా పోరాటం, సాయుధ పోరాటం ఎక్కడ దేశంలో ఎక్కడ జరగలేదు. అక్కడ ఈ ఇప్పుడున్న అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతంలో తప్ప. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలం బ్రిటిష్ వాళ్ళు అణచివేయకుండా, పట్టుకోకుండా ఏ ఉద్యమం కూడా సాగలేదు. అంత సుదీర్ఘ కాలం జరిగినటువంటిది కారం తమ్మన్న ద్వారా ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఈ నెల 15వ తారీఖున జాతీయ జన్జాతీయ గౌరవ దివాస్ పేరుతో మొత్తం అన్ని ఐటీడీఏలు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఐటీడీఏల్లో కూడా, అన్ని ఐటీడీఏల్లోని బిర్సాముండా జయంతి ఉత్సవాలు జరిగాయి. అది ఆ ఉత్సవాలని మేము సమర్థిస్తున్నాం. ఆ ఉత్సవాలు జరగటం ప్రశంసనీయమే, కానీ అదే సమయంలో ఇక్కడ ఏం జరగాలంటే ఈ ప్రాంత ఐటీడీఏ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు, కేఆర్పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తుల పేర్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి ఉండాల్సింది. అది చాలా కాలంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకు కూడా అలా పంపించలేదు. ఎందుకంటే కారం తమ్మన్న ద్వారా దేశంలోనే 1840 ఆ ప్రాంతంలోనే ఇక్కడ రంప ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ చేసి 12 మంది బ్రిటిష్ వాళ్ళని చంపి అక్కడి నుంచి అలా వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే మీకు ద్వారబంధాల చంద్రయ్య లాంటి వాడు కూడా 1879లో అడ్డదెగల పోలీస్ స్టేషన్ మీద ధ్వంసం చేసి అతను కారం తమ్మన్న ద్వారాను కలవడానికి వెళ్ళాడని చెప్పేసి చరిత్ర ఉంది. అంటే అంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న ద్వారా పేరు, తమ్మన్న ద్వారాని ప్రభుత్వాలు కానీ ఎవరు అటిడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడంలో విఫలమయ్యారు. ఇప్పటివరకు ఇప్పటికైనా ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం. అదే టైంలో ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ప్రధానంగా ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఏజెన్సీ ఏరియాలు ఆల్ ఇండియాలో, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న గిరిజనులు, గిరిజనులకు సంబంధించి అల్లూరి సీతారామరాజు గారు ముందుగా గిరిజనుడు కాకపోయినప్పటికీ గిరిజనుల తరపు నుంచి పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారిని అందరు ప్రభుత్వాలు, తర్వాత ఆ సామాజిక వర్గాల నుంచి పెద్ద పెద్ద ఉన్నతమైన వ్యక్తులందరూ కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని పైకి తీసుకురావడం జరిగింది. పుస్తకాల రూపంలో కావచ్చు, ఆయన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, ఆయన్ని పైకి తీసుకురావడం జరిగింది. కానీ అంతకంటే అల్లూరి సీతారామరాజు గారి కంటే కూడా ఒక 40 సంవత్సరాలకు పూర్వమే, 40 నుంచి 50 సంవత్సరాలకు పూర్వమే అల్లూరి సీతారామరాజు గారి కంటే కూడా కారం తమ్మన్న గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టేలా, ఈ 40 సంవత్సరాల పోరాటం అనేది ఎవరు ఏ జీవితంలో కూడా ఉండి ఉండదు బహుశా భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సమర యోధులుగా. కానీ కారం తమ్మన్న గారు గారి పేరు మీద మాత్రమే 40 సంవత్సరాల చరిత్ర అనేది బ్రిటిష్ ఆవరణలో రాయడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి రంప దేశంగా ఆ రోజుల్లో, ఈ రోజు అయితే రంపతోడవరం ఒక ఊరుగానే పరిగణించాం. బ్రిటిష్ వారి చరిత్రలో అయితే రంప దేశం అనే ఉంటుంది. మీరు కూడా కావాలంటే బ్రిటిష్ ఆవరణ తెలిపి చూసినట్లయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని
మరి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరిగిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా భారతదేశంలో గిరిజనులు ఎంత మంది పోరాటం చేశారనే ఈ చరిత్రను తీసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పేరు కారం తమ్మనదర్ గారి పేరుని నమోదు చేయబడి ఉందట. ఆయన తలని తీసుకొచ్చి రాజమండ్రిలో డెమోగా పెట్టి కార్బోలిక్ ఆయిల్ లో డెమోగా పెట్టి ఎవరైనా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగితే ఇదిగో 40 సంవత్సరాల పోరాటం చేసిన ఆయన